వివాహ పొంతన విషయంలో వధూవరులిద్దరికీ కూడా గణన, జాతక గణన 18 పాయింట్లు రాకపోతే అది వారి జీవితం మీద ప్రభావం చూపిస్తుందా అనే అంశం గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజర్ రాజసుధా గారు మనతో ఉన్నారు. రాజసుధా గారు నమస్తే. నమస్తే కృష్ణ గారు. ఈ మధ్యకాలంలో మనం వివాహాల విషయంలో చూసుకుంటే మేడం, వివాహ పొంతన విషయంలో వధూవరులకి ఇద్దరికి కూడా 18 గణనలు కనుక రాకపోతే అది వారి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుందని ఎంతోమంది భయపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పూర్వకాలంలో అయితే ఇప్పుడంతా కూడా మోడర్న్ ఆస్ట్రాలజీ ఫాలో అవుతున్నాం అండి. పూర్వకాల పద్ధతి ఏంటంటే వధూవరులకి ఇద్దరికి 18 గణాలు కలిస్తే మినిమం 18 పాయింట్స్ పాస్ మార్క్, 50కి 18 పాస్ మార్క్, ఇంకా 18 పైన ఎంత ఎక్కువ వస్తే అంత పొంతన ఉంటుంది అని చెప్పి అప్పుడు దీన్ని బట్టి ఉండేది. ఇప్పట్లో అన్నీ కూడా 30+లో మ్యారేజెస్ అవుతున్నాయి. కొంచెం ఈ గణ పొంతన అనేది కష్టతరంగా ఉంటుంది అందరికీ కూడా. అసలు కలవబోతే ఏం చేయాలని మన చాలామంది అడుగుతున్నారండి. అంటే ఇద్దరికీ బాగా నచ్చింది మ్యాచ్, కానీ 17 దగ్గర 15 16 దగ్గరే కొన్ని పాయింట్స్ ఉండిపోతున్నాయి. అండ్ ఇంకొక నానుడు కూడా ఏంటంటే మూల నక్షత్రంలో పుట్టిన అబ్బాయిని కానీ అమ్మాయిని చేసుకుంటే మామగారికి దోషమా, ఆశ్లేష స్టార్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అత్తగారికి దోషమా, ఇవి కూడా ఉన్నాయి మనకి పురాతన ఆస్ట్రాలజీలో. ఇవి కూడా నానుడులు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎంత వరకు అది అప్లై అవుతుంది, మనం దాన్ని నిజంగా కన్సిడర్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు మన ప్రేక్షకులు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో మనం చేసి తీరాల్సిందే, ఎందుకంటే ఈ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నవ్వండేజ్ అంతా సాఫ్ట్వేర్లో సెటిల్ అవుతున్నారండి, వాళ్ళు నచ్చిన అమ్మాయిని చూసుకుంటున్నారు, లేకపోతే యుఎస్లో ఉంటున్నారు, ఎంఎస్కెళ్ళి అక్కడే జాబ్స్ చేస్తున్నారు, అక్కడ నచ్చిన అమ్మాయి దొరుకుతుంది, కానీ గణపొందన కుదరట్లే. సో నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇవి వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మరి పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా, విడిపోతామా, ఎట్లా అని అడుగుతున్నారు. సో ప్రతీది కూడా ఆస్ట్రాలజీ అన్నది ఏంటంటే అండి, కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ మనం దాన్ని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పుడుండే కాలంలో అదే కరెక్ట్. ఇప్పుడు పద్ధతులు చాలా మారాయి. అప్పట్లో మ్యారేజెస్ అంటే చాలా చిన్న వయసులో అయిపోయేవి. మరి ఇప్పుడు మ్యారేజెస్ మనం చూసుకుంటే 30+ అమ్మాయిలుగైనా అబ్బాయిలుగైనా, ఎందుకంటే కెరియర్ కాన్షియస్ కాబట్టి. అప్పట్లో 50 వరకు చూసేవాళ్ళు గణాలు, ఇప్పట్లో 36 వరకే చూస్తున్నట్లున్నారు. అంటే 50 మొత్తం 50కి 18 పాస్ మార్క్, 36 వస్తే హైయెస్ట్. అంటే వాళ్ళ పొంతన చాలా బాగుంటుంది అని అర్థం అనమాట. చాలా పొంతనలో చాలా రకం ఉంటుంది, ఏదది వర్ణ పొంతన, రాశి పొంతన, రజ్జ పొంతన, నాడీ పొంతన, ఇవన్నీ కూడా 18 కలవాలి. సో ఒక్క నాడీ పొంతన ఏదైనా కలవకపోతే 1 పాయింట్ మైనస్. సో ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భయపడిపోతున్నారు, అమ్మాయి 18 కలవట్లేదు మరి వీళ్ళకి పెళ్లి చేస్తారే పొద్దున్న ప్రాబ్లమే. సో నేను మోడర్న్ ఆస్ట్రాలజీ స్టడీ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఏంటంటే 18 కలవకపోయినా పర్వాలేదు. నేను ఎన్నో కంపాటబిలిటీస్ అట్లా ఇచ్చాను. అంటే 16 కలిసిన వాళ్ళకు కూడా కంపాటబిలిటీస్ గత 15 ఇయర్స్గా ఇచ్చానండి, వాళ్ళు కూడా బాగున్నారు. అంటే ఏ బేస్ లో జరిగే సంఘటనలు తీసుకున్నా కానీ కొంతమంది అసలు ఈ జాతకాలను అనే వాటిని నమ్మరు. వాళ్ళకి అంటే 18 పాయింట్స్ కూడా కలిసి ఉండవు, కానీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా జంటలు ఉన్నాయిగా, 18 కలవలేని జంటలు కూడా చక్కగా పిల్లల్ని కానీ వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసి మనవల్ని ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎలా సాధ్యపడుతుంది అని అంటే, ఒకటే అండి, మ్యారేజ్ అన్నది ఏంటంటే పూర్వకాలంలో ఎక్కువగా ఈ మ్యారేజ్ లేట్ అయ్యేసరికి కొన్ని లవ్ అఫేర్స్ జరుగుతుంటాయి, మధ్యలో అట్రాక్షన్స్ ఉంటాయి, అవి కూడా కన్సిడర్ యాజ్ మ్యారేజ్ కిందే వస్తాయి. అదొక భావంతో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 7th ప్లేస్ మ్యారేజ్కి సంబంధించింది, కళత్ర స్థానం 7th ప్లేస్. అంటే ఒక ప్రేమ భావనతో ఉంటారు కాబట్టి భావం ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. కాబట్టి బిట్వీన్, ఇప్పుడు ఒక అబ్బాయికి 35కి మ్యారేజ్ అయింది అంటే ఒక 25 to 35 ఏదో లవ్ అఫేర్ ఏదో ఉంటుంది, అట్రాక్షన్ ఎక్కడో ఉండకుండా ఉండదు, స్టడీ టైమో ఆర్ జాబ్ టైమో. ఈ భావంలో కొన్ని కొన్ని ఇదైపోతాయి కదా, కొన్ని ఫెయిల్యూర్స్ అవుతాయి. సో అవి వీఆర్ కన్సిడర్ యాజ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ కిందే వస్తుంది. డీప్ లవ్ ఉండి రిలేషన్షిప్ ఉండి బ్రేకప్ అయితే అది బ్రేకప్ కిందే వస్తుంది, ఒక్క తాళి ఒకటే పడలేదు. సో రిలేషన్షిప్స్ అంటున్నారు కదా, ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాం అంటున్నారు, మరి అప్పుడు ఇవి లేవుగా, ఆ కాలంలో రిలేషన్షిప్ ఉందా అండి, అలాంటివి ఎలా చేయరు అప్పుడు. సో కాబట్టి ఇప్పుడు మోడర్న్ ఆస్ట్రాలజీకి సంబంధించి దీన్ని సవరించుకుంటే కొన్ని పాయింట్స్ అర్థమైంది. ఏంటి, 18 కలవకపోయినా పర్వాలేదు, లగ్న పొంతన కలిసి, రాశి పొంతన కలిసి, నంబర్స్ అట్రాక్షన్ గురించి కూడా మాట్లాడాం మనం, ఏ నెంబర్ వాళ్ళే ఇవి కలిసి అని కలిస్తే చేసుకోవచ్చు. సో ఇది కొంతమంది పెద్దవాళ్ళకి మింగుడు పడదు, ఎందుకంటే అదేంటమ్మా అలా అంటారు, 18 కలవకపోతే అమ్మో అది అవ్వదు, విడిపోతారేమో అమ్మ, సంతానం ఎంతో జీవితం ఉంటుంది కదా అని నాతో చాలా మంది పెద్దవాళ్ళు వాదిస్తూ. ఒకటండి, 36 పాయింట్స్ కూడా కలిసి కొట్టుకోకుండా ఉన్నారండి భార్య భర్తలు ఎక్కడైనా. 36 పాయింట్స్ కలిసినా కూడా రోజు భార్య భర్తలంటే గొడవలు వస్తాయి,
గొడవలు రాకుండా లైఫ్ ఉండదండి, అడ్జస్ట్ అయ్యి ఉండాలి అంతే. రోజు వాళ్ళిద్దరూ హ్యాపీగా ప్లెజెంట్ మూమెంట్స్ వాళ్ళకి ఏ భార్య బద్దలకి రోజు ఉండవు. వాళ్ళు రోజు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్నా కానీ కలిసి ఉన్నారా లేదా, సమాజం ఏం చూస్తుందండి, కలిసి ఉన్నారా లేదా, 20 ఇయర్స్ కాపురం చేశారా, 25 కాపురం చేశారా, అంతే. వాళ్ళకి ఒకే టిక్ మార్క్ వేసేస్తారు. సో కాబట్టి 36 గణాలు కలిసినా కొట్టుకోకుండా ఎవరు ఉండరు, అభిప్రాయ భేదాలు భార్య భర్తలకు వస్తాయి. సో మనం దాన్ని అంత ఇదిగా కన్సిడర్ చేయక్కర్లేదు, ఫస్ట్ పాయింట్. సో 18 గణాలు కలవకపోతే ఏం చెయ్యాలి? సో మేము ఎట్లా చూస్తామంటే, లగ్నాలు ఇద్దరికి కలిసాయా లేదా, వాటర్ సైన్సు, ఫైర్ సైన్సు, ఎయిర్ సైన్సు ఇవి ఉన్నాయండి కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్పాను. వాటరు వాళ్ళు ఫైర్ వాళ్ళని చేసుకోవచ్చు, అండ్ అది ఫైర్ వాళ్ళు ఎయిర్ వాళ్ళని చేసుకోకూడదు. ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. ఏ వాటర్ సైన్స్ ఏంటి, ఎయిర్ సైన్స్ ఏంటి, అవి మాట్లాడదాం. ఆ పొంతన ఒకటి చూసుకొని లగ్న పొంతన నంబర్స్ మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు మ్యారేజ్కి. సో మ్యాక్సిమం ఆ బేస్ మీద నక్షత్రాధిపతులు ఒకటి చూస్తున్నాము, అది కలిస్తే వెళ్ళిపోవచ్చు. అలా కొన్ని జంటలు గత 10 ఇయర్స్గా 15 ఇయర్స్గా నేను ఇచ్చానండి, దే ఆర్ హ్యాపీ విత్ దేర్ చిల్డ్రన్. కాబట్టి ఆస్ట్రాలజీ ఎప్పుడు కాలానికి అనుగుణంగా మార్చుకొని వెళ్ళాలి తప్ప పాత పద్ధతులను పట్టుకొని కూర్చోవద్దు. ఇందాక అనుకున్నాం కదా, మూలా నక్షత్రం మామగారికి దోషం, అమ్మ పిల్లని చేసుకుంటే మా నాన్నగారు చచ్చిపోతారేమో అనుకుంటే దానికి మనమేం చేయలేం. ఆశ్లేష అత్తగారికి దోషం, ఇవన్నీ ఏంటంటే పాత సిస్టమ్స్. ఇప్పట్లో మూలా నక్షత్రం ఉన్న అబ్బాయిని చేసుకోవచ్చు, అమ్మాయిని చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. దానికి రెమెడీస్ ఉన్నాయి మ్యారేజ్ దీనికి. ఆ రెమెడీస్ని పాటిస్తూ ఇలాంటి పాత అపోహలన్నీ పక్కన పెట్టి మోడర్న్ జనరేషన్ అంతా హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చండి. ఒకవేళ 18 గణాలు కలగకపోయినా ఎవరు టెన్షన్ పడద్దు. సో ఇతర అంశాలు చాలా ఉన్నాయి కలిసేవి, అవి కలిస్తే వెళ్ళొచ్చు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 18 గణాలు కలవవు. అటువంటి సమయంలో వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ఉన్నాయి, అంటే ఇంకా ఒకరిని తిని ఒకరు బ్రతకలే ఇంట్లో వాళ్ళు కూడా అయ్యో పర్లేదు, అయ్యో పాపం వీళ్ళు ఇంకా ఒకరినొకరు ఇష్టపడ్డారు, మనం వేరే ఆప్షన్ కూడా లేదు మనకని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కలవని వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ఉన్నాయి అంటే ఒకటండి, అట్లా ఏది కలవకపోతే మ్యాక్సిమం చెప్పాను ఈ సైన్స్ ఎయిర్ అండ్ వాటర్ సైన్స్ కంపాటబిలిటీ అంటే వాళ్ళు పుట్టిన మంత్స్ ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్లో అబ్బాయి పుట్టాడు, అమ్మాయి జూలైలో పుట్టింది అనుకోండి, అతని ఎయిర్ అవుతుంది, ఈ మీద వాటర్ అవుతుంది, అవి మినిమం అవి చూసుకున్నా కూడా పర్వాలేదు. పోనీ అవి కూడా కలవలేదు అనుకోండి, సపోజ్ ఎయిర్ అండ్ వాటర్ ఇవి కూడా కలవలేదు సైన్స్ అనుకుంటే, జస్ట్ నేమ్ వైబ్రేషన్స్, మ్యారేజ్ డేట్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళిద్దరికి అనుగుణమైన నెంబర్లో మ్యారేజ్ డేట్లో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా నెగిటివిటీని తగ్గించుకోవచ్చు. ఇంకోటి చాలామంది అంటారు, అమ్మ ముహూర్తం కదమ్మా, పెళ్ళంటేనే ముహూర్త బలం చూస్తారు కదా, మీరు డేట్ అంటారేంటని చాలామంది నన్ను అడిగారు ఈ క్వశ్చన్. కానీ ముహూర్త బలం చూసుకోండి, నేను కాదనట్లేదు, డేట్కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ కలిసి మంచి డేట్లో వివాహం అవ్వకపోతే కూడా విడిపోయారు జంటలు, అది కూడా ఉంది. మరి అన్నీ కలిసి జాతకాల్లో 36 గణాలు కలిసి మళ్ళీ లగ్న పొంతన అన్నీ కలిసి కూడా చక్కటి డేట్ వాళ్ళకి. ఇప్పుడు కొన్ని డేట్స్ గురించి మాట్లాడలేను, 7 డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదని చెప్పి. సో ఆ డేట్స్లో మళ్ళీ మ్యారేజ్ అయినా లైఫ్లో వాళ్ళకి సంతానం లేట్ అవ్వడమో, ఇద్దరికి ఎడబాటో, కొంతమంది 10 ఏళ్ళైనా కలిసిలేరు. ఎందుకంటే ఒకరు ఒకదగ్గర ఉద్యోగం ఏంటి ఇది అంటే అంతే, అది కలవట్లేదు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, కలవట్లేదు. అలా కూడా చాలా జంటలు పాపం బాధపడుతున్నారు, మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయినా కూడా పాపం వాళ్ళిద్దరు టుగెదర్ కలిసి ఉండడానికి అవకాశం లేదు బికాస్ ఆఫ్ మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్ వాళ్ళిద్దరికి అనుగుణంగా లేకపోతే ఈ ఘోరాలు జరుగుతున్నాయి. ఇంకో ఘోరం ఏంటంటే సంతానం లేటు. ఇంకొకటి అసలు వివాహ పొంతన కుదరని పక్షంలో వివాహం చేసుకుంటే అటువంటి వారి మీద నిజంగా ప్రభావం అనేది ఉంటుందంటారు? ఉంటుందండి. మ్యారేజ్ ప్లేస్ అంటేనే ఒక చిన్న విషయం, సమసప్తక స్థానం అంటాం ఆస్ట్రాలజీలో. ఆపోజిట్ లగ్నానికి ఆపోజిట్ ఉండేది సప్తమ స్థానం. భార్యాభర్తలు ఇద్దరు కూడా రెండు ట్రాక్స్ ఎప్పుడూ కలవరు, వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడ కలవు. మీరు చూడండి ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు చూడండి, వైఫ్ అభిప్రాయాలు వేరుంటే హస్బెండ్ వేరు, కలవందే భార్యాభర్తల బంధం. కానీ కలిసి ఉంటారు, కలవని అభిప్రాయాలతో కలిసి ఉండేది ఆ బంధం. అంటే ఇద్దరు ఒకలా ఉంటే ఏముంటుందండి థ్రిల్లు? నువ్వు ఓకే ఓకే అంటే అక్కడ థ్రిల్ ఉండదు, ఇద్దరికి పోటా పోటీ ఉంటుంది చూడండి ఎప్పుడు. అంటే వెనకటి కాలంలో మా పిన్నులు మదర్స్ కాలంలో అలా భర్తకు అనుగుణంగా ఓకే అన్న వాళ్ళు ఉండే ఉంటారు, కానీ వాళ్ళ వివాహ బంధంలో కూడా నేను చూశాను డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. కానీ ఈ బంధం కట్టుబడాలి, మనం ఉండాలి కలిసి, సొసైటీలో ప్రాబ్లం వస్తుంది అని చాలామంది కలిసి ఉంటారు. జస్ట్ ఆ కలిసి ఉండడానికి చిన్న అట్రాక్షన్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య చాలు, వాళ్ళు ఎంతైనా కొట్టుకోండి అది ఇబ్బంది లేదు. సంతానం పుట్టేసరికి వాళ్ళ మైండ్స్ ఆటోమేటిక్గా, ఇంకొక విషయం మీరు అడిగిన కీలకమైన పాయింట్, వాళ్ళిద్దరూ ఎంతకాలం అండి, వాళ్ళిద్దరు ఉండి వాళ్ళ ఇద్దరి మధ్య చిల్డ్రన్ వస్తారు, వాళ్ళ జాతక ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది. పిల్లల గురించి కూడా చాలామంది కలిసి ఉంటారు, వాళ్ళిద్దరూ అనుకుంటుంటారు రోజు నేను నీ గురించి కలిసి ఉండలేదు, నేను పిల్లలు మరి ఏదైనా కలిసి ఉన్నారా లేదా,
అంటారు. నేను నా పిల్లల గురించి కలిసి ఉన్నాను అంటారు. దట్స్ రైట్. ఎందుకంటే పిల్లల జాతక ప్రభావం భార్యాభర్తల మీద స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కెరియర్ సెటిల్ చేయాలి, వాళ్ళ స్టడీలు సెట్ చేయాలి, ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి టైం ఉండదు. కొట్టుకున్నా మళ్ళీ అటు వెళ్ళిపోవాలి, వాళ్ళ పని మీద వెళ్ళిపోవాలి కదా. సో దట్ విల్ బి కూల్ అప్ అయిపోతుంది. సో పిల్లల జాతకం, అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, వివాహం అవగానే సంతానాన్ని కనమంటారు. మీరు ఎంత లేట్ చేస్తే మీకు అంత ప్రాబ్లం. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా లేట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు మేము డబ్బులు సంపాదించుకున్నాక పిల్లలకు అంటామంట. దట్ ఈస్ నాట్ రైట్ థీరీ. ఎందుకంటే ఈ మధ్యలో మీకు ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి మ్యారేజ్ అని ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో పిల్లల్ని కనాలి. కంటే మీ మైండ్ అటు డైవర్ట్ అవుతుంది. సో ఈగోస్లో మనం ఉండాల్సిన అవసరం ఉండదు. అందుకే పెద్దవాళ్ళు అలా చెప్పారేమో, తొందరగా పిల్లల్ని కానండి, లేట్ చేయకండి. సో ఇట్స్ రైట్. సో పిల్లల జాతక ప్రభావం ఉంటుంది, వాళ్ళని చదువులు వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఇంకా దీంతో మైండ్ పడిపోయి వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి టైం ఉండదు. సో ఇవి కూడా పిల్లల జాతక ప్రభావాల వల్ల కూడా భార్యాభర్తలు విడిపోకుండా ఉంటారు. సో ఒకవేళ అలా జరిగితే, చాలా ఇది కీలకమైన పాయింట్ మీరు అడిగింది, ఇద్దరికి అసలు కలవలేదు, పెళ్ళయింది, సంతానాన్ని తొందరగా కనాలి, కంటే ఆ జాతక ప్రభావం వల్ల వీళ్ళిద్దరూ టుగెదర్ కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం, అదొక అవకాశం. బెస్ట్ రెమెడీ ఇది. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన రెమెడీ కూడా. మనం చెప్పింది ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఈ పాయింట్, నిజం కదా. పిల్లలు చాలా చూడండి, చాలా కాపురాల్లో పిల్లల వల్ల కలిసి ఉన్నామంటారు. ఇంక ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు అంటే ఇంకా డైవర్షన్ ఉంటుంది మైండ్. సో అలా వాళ్ళిద్దరు అభిప్రాయ భేదాలతోనే 20 ఇయర్స్ మ్యారేజ్ బంధం, 30 ఇయర్స్ 35 ఇయర్స్, ఎంతమందిని చూడలేదండి మనం. కాబట్టి హారోస్కోప్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే, గణాలు కలవలేదు, అయ్యో జాతకాలు కల, అది ఎవ్వరు బాధపడద్దు. మ్యారేజ్ చేసుకొని కొంచెం తొందరగా సంతానాన్ని, కానీ నేమ్ వైబ్రేషన్స్, మ్యారేజ్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు సంతానం కలిగిన తర్వాత కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గిపోతాయి. కొంతమంది, కృష్ణ గారు నేను చూశాను, జాతకాలు కలవని సంతానం కలగరు తొందరగా. ఎంతమంది కన్సల్ట్ చేస్తారు, మేడం మాకు ఇద్దరికి పడట్లేదు, మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ ఉంది, సంతానం కలగట్లేదంట. సంతానం కలిగితే రెమెడీ దొరికినట్టేగా, గొడవలు తగ్గిపోతాయి, సంతానం పుట్టట్లేదు వాళ్ళకి. 5 ఇయర్స్ పాపం ఇద్దరు దెబ్బలాడుకోవడమే ఉంటుంది. దాని తర్వాత నేను ఏదో రెమెడీ ఇచ్చి అలా మళ్ళీ చిల్డ్రన్ పుట్టాక కూలప్ అయిపోయి అసలు గొడవలే ఉండవాలి మధ్య. సో ఇన్ని పరిహారాలకు మనం ఆస్ట్రాలజీలో ఉన్నప్పుడు మరి దేనికి అసలు బాధపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఈ శాస్త్రాన్ని మనం కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. అదండి నేను చెప్పేది. ఓకే, వివాహ బంధన విషయంలో ఈ అంశాన్ని గురించి అసలు మీరైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు రాజశేఖర్ గారు. నమస్తే అండి.